हाय फ्रेंड्स, वेलकम टू आश्रिता क्रिएशंस। ई रोजु मन आरोग्यानिकी एंतो मेलु चेसे ब्लू पीटी एला चेयालो चूद्दामंडी। इदी रोजु मन आहारंलो दीनी भागंगा चेसुकोवडं वल्ल मन हेल्थ की एंतो मंचिदंडी। दींट्लो यांटी ऑक्सीडेंट्स उंटाई, अलागे मन स्किन की हेयर की कूडा चाला मंचिदी। इम्यूनिटी सिस्टम कूडा बलपडुतुंदी। డైలీ ఈటి తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతాము, అలాగే స్కిన్ గ్లో కూడా అవుతుంది। ఈ శంఖ పువ్వులే కాదండి, చెట్టు మొత్తం కూడా ఎన్నో మెడిసినల్ వాల్యూస్ కలిగిన మొక్క అని చెప్పాలి। టీ ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। చెట్టు అయితే ఇలా ఉంటుందండి, ఫ్రెష్గా పూలతో అయినా టీ చేసుకోవచ్చు, లేదా ఎండబెట్టి ఎండిపోయిన పూలతో కూడా మనం ఈ బ్లూ పీటీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు। ఎంతో ఈజీ, ఒక 5 మినిట్స్ స్పెండ్ చేసామంటే మనకు ఆర్గానిచే టీ అయితే రెడీ అవుతుంది। ఇలా పూలు తీసుకున్న తర్వాత ఈ గ్రీన్ పార్ట్ ఉంటుంది కదా వెనక వైపు, అది తీసేసి ఒక కప్పుకి 4-5 పూలు అనేది యాడ్ చేసుకోవాలి। అలాగే నీళ్ళను ఈ లోపల మరిగించుకోవాలండి, బాగా కాగితే నీళ్ళలోకి ఇదంతా పూలలో ఉండే మంచి బెనిఫిట్స్ అంతా కూడా టీలోకి వచ్చేస్తాయి। డైరెక్ట్గా నీళ్ళు బాగా బాయిల్ చేసి దాంట్లో కూడా వేసుకోవచ్చు, అలా బాయిలింగ్ చేసే బదులు ఇలా వేసుకున్నామంటే దాంట్లో ఉండే ప్రాపర్టీస్ అంతా ఆవిర అయిపోకుండా బాగుంటాయి అనేసి నేను ఇలా చేస్తున్నాను। మీరు కావాలంటే అలా కూడా డైరెక్ట్గా కాగే నీళ్ళల్లో కూడా వేసుకోవచ్చు। ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఒక్కొక్క కప్పులో మనము నిండాకు నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి। ఇలా చేసుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేసామంటే ఫ్లవర్స్లో ఉండే కలర్ అంతా కూడా వాటర్ లేక వచ్చి కలర్ అంతా చేంజ్ అయిపోతుంది, గమనించండి। చూసారు కదా ఫస్ట్ ఎలా ఉంది వాటర్, ఇప్పుడు ఎలా ఉంది, ఇలా ఒకసారి అంతా నేను కలిపాను చూపిద్దామనేసి। బ్లూ కలర్ లేక వచ్చేసింది కదా వాటర్ అంతా, ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేద్దాము। ఈ ఫ్లవర్స్ని అపరాజిత అంటారు, బటర్ఫ్లై ఫ్లవర్స్ అంటారు అండి। ఈ పూలను మనము శివుని పూజలో కూడా ఎక్కువ ఉపయోగిస్తాము, వీటినే శంఖ పుష్పాలు అని కూడా అంటారండి। వీటిల్లో 3-4 కలర్స్ ఉంటాయి, నా దగ్గర అయితే వైటు బ్లూ ఈ 2 రకాలు అయితే ఉన్నాయి। దీంట్లో కూడా ఈ బ్లూ పీలో కూడా కొంచెం ముద్దగా వచ్చేటివి కూడా ఉంటాయి, ఇప్పుడు చూసారు కదా 10 మినిట్స్ తర్వాత చూస్తే అదంతా లైట్గా అయిపోయి ఫ్లవర్స్ కలర్ అనేది ఏమీ లేకుండా పేల్గా అయిపోయింది కదా, అదే వాటర్ లేక ఎంత ఆ కలర్ అనేది వచ్చేసింది। ఇప్పుడు దీంట్లో మనము 1 టీ స్పూన్ తేనె అలాగే నిమ్మరసం కూడా యాడ్ చేస్తాము। ఇక్కడ చూడండి కలర్ ఎంత చేంజ్ అయిపోతుందో తేనె యాడ్ చేయగానే, ఇక పర్పుల్ కలర్ లేక వచ్చేస్తుంది, ఈ 2 యాడ్ చేసామంటే। ఈ విధంగా అయినా తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఏమీ వేసుకోకుండా ఫ్లవర్స్ వేసి ఆ తర్వాత కూడా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది। ఇదేనండి ఈరోజు వీడియో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।